అందరికీ నమస్కారం. ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. మూడు స్థానాల్లో, ఈ మూడు స్థానాల్లో కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ ఈ ప్రభుత్వం పట్ల చాలా అసంతృప్తితో అసహనంగా ఉన్నారు. ఎందుకంటే 4 సంవత్సరాలైంది ప్రభుత్వం వచ్చి ఎన్నికల్లో నమ్మించి మోసం చేశారనేటటువంటి భావనలో ఉన్నారు. నిరుద్యోగులందరూ కూడా ఆగ్రహ జ్వాలలు కనపడతా ఉన్నాయి. రాష్ట్రంలో అందరూ ఈ ప్రభుత్వాన్ని ఓడించడానికి గుణపాఠం చెప్పటం కోసం కంకణం కట్టుకొని ఉన్నారు. దీనిలో 3 గ్రాడ్యుయేట్ స్థానాలు కూడా టీడీపీ అభ్యర్థులు, బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు, చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు అన్ని నియోజకవర్గాలకు కూడా పరిశీలకులను పంపించి కింది వరకు మానిటర్ చేస్తూ ఉన్నారు. 7వ తేదీ నుంచి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు కూడా పర్యటన ప్రారంభించారు. ఏదేమైనా సీనియర్ నాయకులందరూ కూడా ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. గ్రాడ్యుయేట్స్ని అందరిని కూడా ఇంటింట ప్రతి వ్యక్తిని కలిసి ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నారు. అభ్యర్థిస్తున్న సందర్భంలో స్పందన చాలా బాగా ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాకు అనుకూలంగా కనపడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఈ ఎన్నికల్లో ఓడించటం ద్వారా వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని గ్రాడ్యుయేట్స్ అంతా కంకణం కట్టుకొని ఉన్నారు. వాళ్ళందరిలో ఒకటే బాధ ఉంది, భావన ఉంది. ఎన్నికలకు ముందు నమ్మించాడు, ఎన్నికలైన తర్వాత మోసం చేశారు. మా జీవితాలకి మరి ఆధారం లేనటువంటి పరిస్థితిలో ఉంది అనేటటువంటి బాధలో ఉన్నారు. 4 సంవత్సరాల విలువైనటువంటి సమయం పోయింది అనేటటువంటిది. ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి కనుక ఎన్నికల్లో చెప్పుకోవటం కోసం మాత్రమే నిన్న వైజాగ్లో సదస్సు నిర్వహించటం జరిగింది. ఎవరైనా ప్రభుత్వం వచ్చిన తొలి రోజుల్లో ప్రారంభిస్తారు ఇట్లాంటి ఏర్పాట్లు. ఇప్పుడు ఏంటంటే రేపు జనం దగ్గరికి వెళ్తే ప్రజలు అడుగుతారు, పరిశ్రమలు రాలేదు, ఉన్న పరిశ్రమలు పోయినాయి, ఉద్యోగాలు ఇస్తానన్నారు ఇవ్వలేదు అని యువతంతా తిరుగుబాటు చేస్తుంది. కనుక వాళ్ళకి సమాధానం చెప్పుకోవటానికే ఈ తతంగం అంతా జరిగింది. నిన్న జరిగినటువంటిది కూడా మీరు చూశారు కదా. కనీసం వచ్చిన డెలిగేట్లకి సాఫీగా భోజనమే పెట్టలేకపోతే వాళ్ళకి ఏ విధమైనటువంటి నమ్మకం ఉంటుంది? ఏ విధమైనటువంటి మన యొక్క రాష్ట్ర ప్రతిష్టని నిన్న దిగజార్చే విధంగా నిర్వాహకులు వ్యవహరించారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మన రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆఫ్రోఏషియన్ గేమ్స్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యకలాపాలు చేసినా కూడా ఎక్కడ ఇసుమంత కూడా పొరపాటు జరగకుండా జరిగింది. అదే కాదు, అదే వైజాగ్లో 3 పార్ట్నర్షిప్ సమ్మిట్లు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఎంత డిసిప్లిన్డ్గా జరిగినాయి, ఎంత పకడ్బందీగా జరిగినాయి. పైపెచ్చు మన టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో 5 లక్షల కోట్ల పైన పెట్టుబడులు సంపాదించి 5.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించడం కూడా జరిగింది. ఇది శాసనమండలిలో వైసీపీ మంత్రి చెప్పిన సమాధానం. ఇది ప్రత్యక్ష ఉద్యోగాలు. పరోక్షంగా ఇంకా 15 లక్షల మందికి ఈ రాష్ట్రం మొత్తం గత 5 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో ఉపాధి కల్పించాం. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు, చేశారు ఏం చేశారని ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఓట్లు అడుగుతారు? ఏమి చేశారని గ్రాడ్యుయేట్స్ ఓట్లు వేయాలి? అందుకే ఈ ఎన్నికల్లో 3 ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం, టీడీపీ అభ్యర్థులు గెలవటం ఖాయం.